చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక వ్యక్తికి మనము ప్రభుత్వం తరపున ఒక పెన్షన్ గాని ఒక రైస్ కార్డు గాని ఒక ఆరోగ్యశ్రీ కార్డు గాని ఇతర ఏ సంబంధించినటువంటి లబ్ధి మనం చేకూరుస్తున్నప్పుడు దాని డాక్యుమెంటేషన్ రూపంలో మనం కార్యాలయంలో మనం ఏం పని చేశాం అనేటటువంటి దానికి డాక్యుమెంటేషన్ తయారు చేసుకోవాలి. అదే విధంగా ఒక వాలంటీర్ పరిధిలో వాళ్ళు ఏమేం చేశారు ఏ రకమైనటువంటి స్కీములకి బెనిఫిషరీస్ ని ఐడెంటిఫై చేసుకున్నారు వారికి ఏ విధంగా ఉపయోగపడుతున్నారనేటటువంటి కూడా ఒక స్పష్టత్వం ఉండాలి. ఈ 50 ఏళ్లలో చేయూత ఎంత మందికి ఇచ్చాము పెన్షన్ ఎంత మందికి ఇచ్చాము చేదోడు ఎంత మందికి ఇచ్చాము తోరు ప్రోగ్రామ్ ఎంత మందికి ఇచ్చాం కొత్తగా రైస్ కార్డులు ఎంత మందికి ఇచ్చాం ఎంత మంది ఇనేజిబుల్ బెనిఫిషరీస్ ఉన్నారు ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఎవరు మిస్ కాలేదు ఇట్లాంటివన్నీ కూడా డేటా మన దగ్గర ఉండాలి. అదే విధంగా మహిళా పోలీసుకు సంబంధించినటువంటి వాళ్ళు ఏవైతే అంగన్వాడీ పరిరక్షణ బాధ్యతలు చేస్తూ ఉన్నారో అంగన్వాడీ ప్రాజెక్ట్ వాళ్ళతో సహకారంతో వాళ్ళు వారంలో ఖచ్చితంగా 3 రోజులు కూడా పరిరక్షించాలని చెప్పి కూడా తెలియపరిచి ఉన్నారు. ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగులు కూడా వారి యొక్క జాబ్ చార్ట్ ప్రకారం మాత్రమే పనిచేయాలి. జాబ్ చార్ట్కి సంబంధం లేకుండా మనం ఏమీ చేయాల్సినటువంటి అవసరము లేదు. ఎటువంటి వ్యక్తిగత విభేదాలు మనకున్నటువంటి 50 లేదా 60 ఏళ్లలో మనము ఉండకూడదు. మనం మెయిన్గా చూసేటటువంటి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఏ స్కీమ్ అయినా అర్హత కలిగినటువంటి లబ్ధిదారులు ఎవరూ కూడా మిస్ కాకుండా చూసుకోవాలా అనేటటువంటి అంశాన్ని గురించి మనం తెలియపరుస్తున్నాం. మనం కొత్తగా వచ్చినటువంటి ఈరోజు ఇచ్చినటువంటి ఆప్షన్ ప్రకారం మనకి ఏవైతే రైస్ కార్డ్స్కి సంబంధించి స్ప్లిట్ ఆప్షన్ ఇచ్చి ఒక కుటుంబంలో అర్హత కలిగినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి ఇనెలిజిబుల్ బెనిఫిషరీ కార్డుగా నమోదు కావడినటువంటి మన మండలంలో ఉండేటటువంటి 1097 కార్డులలో ఇక్కడ ఆ కుటుంబ సభ్యులు అర్హత కలిగిన వాళ్ళు ఉండి వాళ్ళ పిల్లలు కానీ ఎవరైనా దూరంగా ఉండి వాళ్ళని పట్టించుకునేటువంటి పక్షంలో స్లిప్ కార్డుకి అవకాశం ఉన్నట్లయితే ఆ కార్డుని స్లిప్ కార్డుకి నమోదు పరిచి వాళ్ళకి కార్డు ఇప్పించి రైస్ మరియు పెన్షన్ కానీ వాళ్ళకి ఏదైతే అర్హత ఉందో ఆ స్కీమ్కి అవైలబిలిటీ వచ్చేటట్టుగా చూడమని చెప్పి మనకి ఇచ్చినటువంటి కొత్త ఆప్షన్ ఇచ్చున్నారు. అదేవిధంగా ఈరోజు రేపు మనకు వైఎస్ఆర్ బీమాకు సంబంధించి ఎవరైతే హౌస్ హోల్డ్ మిస్సింగ్స్ ఉన్నాయో వాటిని ఒకసారి మళ్ళీ మీ మొబైల్ డేటాలో మిగిలిపోయినటువంటివి ఎవరైతే ఉన్నాయో వాటిని చూడండి. అదేవిధంగా ఈకేవైసీలో సెర్చ్ ఆప్షన్ ద్వారా రైస్ కార్డు కానీ మనం చేసినట్లయితే ఒకవేళ నమోదు కాకుండా ఉన్నట్లయితే ఇమీడియట్గా వాటిని సెర్చ్ ఆప్షన్లో తీసుకొని మిస్సింగ్ హౌస్ హోల్డ్ డేటాని క్యాప్చర్ చేసుకొని వాళ్ళకి తంబు వేయించే విధంగా ఈకేవైసీ చూడండి. మనకి తహసీల్దార్ గారు వాలంటీరు డీలర్ వద్ద ఉండి చూడాలని చెప్తున్నారు. మనకు ఉండేటటువంటి హౌసెస్ పరిధిలో మనం ఈకేవైసీ కంప్లీట్ చేసినట్లయితే మనం ఇంకా అక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉండదు. కాబట్టి మీరు ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళ పరిధిలో ఉండేటటువంటి కుటుంబాలకు ఏవైతే ఉన్నాయో ఈకేవైసీ పెండింగ్ యూనిట్స్ కానీ లేదా మీ అక్నాలెడ్జ్మెంట్ చేయాల్సినటువంటి రైస్ కార్డ్స్ కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీ పరిధిలో ఒక్కటి కూడా లేకుండా చేసినట్లయితే మనం డీలర్స్ దగ్గరికి వెళ్లాల్సినటువంటి వర్క్ లోడ్ తగ్గిపోతుంది. మన పని మనం చేసుకుంటాం. ఒక్క క్యాండిడేట్ ఉన్నా ఒక వారంటీ ఒక రోజంతా కూడా అక్కడ కూర్చోవాల్సి వస్తున్నారు. కాబట్టి ఆ వారంటీకి ఇతర కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఈకేవైసీ ఒకసారి మీరు ఓపెన్ చేసుకొని ఎవరైతే ఫ్యామిలీ స్పెండింగ్ ఉన్నాయో వాటిని ఒకటి దగ్గరలో కనుక మన రాష్ట్రంలో ఉన్నట్లయితే అక్కడ సంబంధిత వారంటీ ఎవరన్నా ఉంటే కన్సర్న్డ్ పర్సన్ ఫోన్ చేసి వాళ్ళ చేత ఈకేవైసీ వేలు ముద్ర వేయించే పని ఒకటి మానిటర్ చేసుకోండి.